हाय फ्रेंड्स, ना पेर बालो चूस्ट डीकी बाला टेक चैनल। सो ईरोजु मनम बाय डिफॉल्ट मन को श्यामी मोबाइल रेडमी मोबाइल्स श्याम मोबाइल्स मन को म्यूजिक ऐप कदा। सो आ म्यूजिक ऐप अभी वे रिलेटेड हंगामा म्यूजिक अने ऐप उन्ट। सो दाँ मन रेडमी मोबाइल्स अदे विधा श्यामी मोबाइल्स यूज चैनार। सो दिन मन को ऐप्स उ नेक्स्ट वे मन को सब्सक्रिप्शन वस्तुदी बट मन दाने चिना ट्रिक यूज। सो यूट्यूब मन को यूट्यूब म्यूजिक दाने प्रीमियम बैल प्रीमियम दीकें मन को बैकग्राउंड दी आंग्स विने चेयचु कदा। सो आ फ्यूचर मन म्यूजि ऐप मन एनेबल चुस्को। सो अभी एला मन वीडियो तेजक चला सिंपल जस्ट सैटिंग चेंज सरपोमी। सो इधन रेडमी मोबाइल। सो प्रति बै डिफाल्ट मन को ऐप ऐप कदा। सो इकड़े इप चूँ सो इला मन के ऐप्स वस्ताई अंत वाल सजेशन एवना कोई सांग्स यानी लेदे प्ले लिस्ट यानी लेदे हीरो हीरोइन वाल सजेस्टर। सो इलावने चूँ प्ले अभी। सो इला मन को रकर सांग्स वाल सजेस्ट उ अदे विधा मन को इधे हंगामा म्यूजिक कदा। सो मन को ऐड्स उठाई इला चला ऐड्स उ सो चला అంటే ఇదొక ఇది వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ చాలా నీట్ ఉండదన్నమాట, ఏదేదో ఉంటాయి మొత్తం. సో మనం అలాంటిది ఏం లేకోకుండా మనకు క్లియర్గా ఉండాలి, ప్లస్ మనం లోకల్ మ్యూజిక్ లోకల్ ఉంటుంది కదా. సో ఆ లోకల్ మ్యూజిక్ వినొచ్చు. ప్లస్ వచ్చేసి మన లోకల్ మ్యూజిక్ అయితే మనం ఇలా జస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా వినిపిస్తుంది, ఓకేనా. బట్ ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసి మనం ఆన్లైన్ మ్యూజిక్ కూడా వినొచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఉంటాయి కదా, యూట్యూబ్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సాంగ్స్ ఉంటాం, ఆ సాంగ్స్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిన తర్వాత సో అది క్లోజ్ కాదు, సో సాంగ్స్ అలానే ప్లే అవుతాయి అన్నమాట. సో అదే ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రీజియన్ అని ఒక సెట్టింగ్ ఉంటుంది, రీజియన్ అని ఉంటుంది. సో దాన్ని అక్కడ చూడండి, అది సో రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే బై డిఫాల్ట్గా మనకు ఇండియా అని ఉంటుంది. సో మీరు ఏం చేసారంటే మలేషియా అని టైప్ చేయండి, మలేషియా, ఓకేనా. మలేషియా చేంజ్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మలేషియా సెలెక్ట్ చేసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు వెళ్ళానంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేశారంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేయండి యాప్. యాప్ ఓపెన్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇంతకుముందు మీకు నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అని మనకు లోకల్ మ్యూజిక్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ సెర్చ్ అని ఉండేది. బట్ ఇక్కడ మీకు యూట్యూబ్ అని ఒకటి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది. సో మీ ఇష్టం, మీరు సైన్ ఇన్ కావాలనుకుంటే మీరు అంటే రికమెండ్ చేస్తుంది గూగుల్. సో మీరు సైన్ ఇన్ అని కానీ లేదంటే లేదు, మీరు ఇలానే ఓపెన్ చేయండి, ఇలానే వదిలేయండి. నేనైతే ఇలానే వదిలేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే తెలుగు సాంగ్ ఏదో ఒకటి తెలుగు సాంగ్ ఉంది కదా, తెలుగు మెలోడీ సాంగ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ సాంగ్ ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేసినా కూడా ఇప్పుడు చూడండి ఇలా క్లోజ్ చేసినా కూడా యాప్ మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది సాంగ్స్. ఇలా అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం యూట్యూబ్ కానీ సాంగ్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఏవైనా మీకు ఇష్టమైన వీడియోస్ లేదంటే ఏ టెక్ ఛానల్స్ అయినా వీడియోస్ మీరు ఓపెన్ చేసి ఇలా చూడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు చూడండి మీకు ఇది వచ్చేసి నా ఛానల్. సో మీరు ఇది ఇప్పుడు ఏదైనా ఛానల్ తీసుకోండి, ఆ ఛానల్ యొక్క ఆడియో మీరు వినాలి. సో క్లోజ్ చేసి అనుకుంటే మీరు ఇట్లా క్లోజ్ చేసి మీరు వినొచ్చు అన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఇలా మీరు ఏవైనా చూడొచ్చు అన్నమాట. సో మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.